అందరికీ నమస్కారం. నా పేరు గాజులపల్లి అభినయ్, ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య ప్రెసిడెంట్. ఈరోజు నేను మిమ్మందరికీ రావడానికి కారణము మన ఊరు మన దుకాణం అనే క్యాంపెయినింగ్ గురించి. ఇది ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిపోయింది. దీన్ని మొదట ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిందే ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య. అతి కొద్ది కాలంలోనే దీన్ని చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొని పోయి ప్రజల సమస్యని ఆయన ముందర పెట్టడం జరిగింది. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోవడం కోసము నేను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులందరి సహకారాన్ని కోరుకుంటున్నాము. అతి త్వరలోనే స్టేట్ వైడ్ ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటింగ్ టీమ్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. అది కొద్ది రోజుల్లోనే మీ అందరి దృష్టిలోకి తీసుకొని వస్తాము. ఎలా కార్యాచరణ చేస్తామనేది కూడా మీకు వివరిస్తాము. అండ్ ఇందులో మేము కొద్ది కాలంగా కొన్ని పాయింట్స్ వింటూ ఉన్నాం. జనాలలో ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది, ది ప్రొద్దుటూరు ఆర్యవైశ్య యువజన సమాఖ్య వాళ్ళు చేస్తున్నారంటే ఓన్లీ వయస్సుల కోసమే చేస్తున్నారా అనే ఒక డౌట్ క్రియేట్ అయింది జనాలలో. అది ఎంతమాత్రం నిజం కాదు. మన ఊరు మన దుకాణం అన్నాం మేము, మన జనం మన కులం అనే మాట ఎక్కడ అనలేదు. కాబట్టి మీరు అది గమనించగలరు. వ్యాపారస్తులు అంటే స్థానిక వ్యాపారస్తులందరిది ఒకటే కులం అనే నిదానంతో దీన్ని తీసుకొని పోతున్నాం ముందరికి. అండ్ గవర్నమెంట్ నుంచి ఒక చట్టాన్ని క్రియేట్ చేయడము అంటే అది చాలా పెద్ద విషయం. ఈ పెద్ద విషయానికి ప్రతి ఊరి నుంచి ప్రతి వ్యాపారస్తుడి సహకారము ఎంత అవసరం. దీనికి ఒక ఊరు అనుకుంటేనో, ఒక వ్యాపార వర్గం అనుకుంటేనో ఒక చట్టాన్ని సృష్టించలేరు, ఒక చట్టానికి అమెండ్మెంట్స్ చేయలేరు. ఇది అందరూ గమనించగలరు. మనం బంద్లు చేసాం, రాస్తారోకాలు చేసాం, ధర్నాలు చేసాం, ఏం చేసినా జీరో రిజల్ట్. మనం ఏం చేయాలనుకుంటున్నామంటే స్మార్ట్ వేలో మన సమస్యని గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని పోవాలి. అది ఒక ఊరి సమస్య కాదు. ప్రతి ఊర్లో చిరు వ్యాపారస్తులు, స్థానిక వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ కార్పొరేట్ వ్యవస్థ. కాబట్టి 400,000 లోపల జనాభా ఉన్న ఊర్లకు కార్పొరేటు లేదా స్థానికేతర షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ రాకూడదు అనే దాని గురించి మనం గవర్నమెంట్ నుంచి ఒక చట్టాన్ని రూపొందించాలని వినతిని విన్నవించుకోదలిచినాము. సో దీనికి స్టేట్ వైడ్ అన్ని ఊర్ల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి మనకు కోఆర్డినేటింగ్ టీమ్స్ ఎంతో అవసరము. దీని కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది నేను పర్సనల్గా ప్రతి ఊరి వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఒక బాడీ కింద ఏర్పరిచి దీన్ని ముందుకు తీసుకొనిపోయే విధంగా అడుగులు వేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇట్లా చిన్న చిన్న ఊర్లలో కంతా ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ షాపింగ్ మాల్స్ లేదా స్థానికేతర వ్యాపారస్తులు రావడం మొదలైతే ఏమవుతుందంటే, స్థానికంగా ఉన్న చిన్న చిరు వ్యాపారస్తులంతా కూడా దివాలా తీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఇప్పుడు మనం కానీ లేదా మన భావితరాలు కానీ ఏమవుతుందంటే, అలాంటి కార్పొరేట్ వ్యవస్థలోనో లేదా స్థానికేతర వ్యాపారస్తుల దగ్గరనో ఉద్యోగాలు చూసుకొని గుమస్తాలుగా చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని రోజుల నుంచి మనకంటే ఒక గుడ్ విల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందంతా కూడా వాళ్ళ వల్ల పాడైపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ప్రభుత్వాన్ని, అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ప్రభుత్వాన్ని ఏమని కోరాలనుకుంటున్నామంటే, 400,000 లోపల ఉన్న ఊర్లకు ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, స్థానికేతర షాపింగ్ మాల్స్ కానీ, కార్పొరేట్ షాపింగ్ మాల్స్ కానీ, కార్పొరేట్ వ్యవస్థలు కానీ రాకోకుండా ఒక చట్టాన్ని రూపొందించమని కోరుతున్నాము. దీనివల్ల ఏమవుతుంది, మనం కేవలం మన వ్యాపారాలకు భరోసా మాత్రమే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎలాంటి సంక్షేమ పథకాలు కోరట్లేదు. మాకు ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అని ఏ రోజు ఏ వ్యాపారస్తుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు, అర్జీలు పెట్టుకున్న రోజులు లేవు. కేవలం ఇప్పుడు కూడా మనం అడిగేది ఏంటంటే, మనం కార్పొరేట్ వ్యవస్థకేమీ వ్యతిరేకం కాదు, కానీ వాటిని ఏ చోట్లకైతే పరిమితం చేయాలో అక్కడే చేస్తే బాగుంటుందని మనలాగా చిన్న చిరు వ్యాపారస్తులందరి అభిప్రాయం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 400,000 లోపల జనాభా ఉన్న ఊర్లకు కార్పొరేట్ షాపింగ్ మాల్స్ కానీ, స్థానికేతర వ్యాపారస్తులు కానీ రాకోకుండా ఒక చట్టాన్ని రూపొందించమని కోరుకుంటున్నాము. ప్రజలకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, వాళ్ళని రావద్దు అని మనం చెప్పడం కంటే ముందు
మనం వాళ్ళకి సహకరించుకోకుండా ఉండడం మంచిది అనేది నా అభిప్రాయం. ఇన్నాళ్ళ నుంచి మీ బాగోగుల్లో, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే మీకు సహకరిస్తూ వచ్చినారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్థానిక వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి. మీరు, మేము అందరము బాగుంటాము. వ్యాపారాలు, మన ఊర్లో వ్యాపారాలు బాగుంటే ఆటోమేటిక్గా మనం అంతా బాగుంటాము. ఒక పండగ వాతావరణం అనేది ఏర్పడుతుంది అందరి ఇళ్లలో. ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థను కానీ స్థానికేతర షాపింగ్ మాల్స్ని కానీ మనం ఎంటర్టైన్ చేస్తామో మన ఊర్లలోకి, మనం కొనే ప్రతి రూపాయి కూడా మన ఊరు దాటి, మన పరిధి దాటి బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు ఆనందంగా ఉండలేరు, మేము ఆనందంగా ఉండలేము, మన ఊరు అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో చెందదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరం ఆచితూచి అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము. నమస్కారం.